భద్రాచలం దగ్గర గోదావరి వరద తగ్గుముఖం పట్టిన ఏలూరు జిల్లా వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది చెప్పడం కష్టంగా మారింది వేలేరుపాడు కుక్కునూరులో వరద కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి నష్టపరిహారం ఇస్తే గ్రామాలు ఖాళీ చేసి వెళ్తామంటున్నారు అక్కడి జనం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు పెరిగిందంటే చాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు భయంతో వణికిపోతూ ఉన్నారు గత ఏడాది ఊహించని స్థాయిలో వచ్చినటువంటి వరద దాదాపు మూడు నెలల పాటు వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు పరిమితం చేసింది అలాంటి చేదు అనుభవాన్ని మర్చిపోకముందే మరొకసారి వరద పోటెత్తుతూ ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ప్రస్తుతం మనం వేలేరుపాడు ప్రాంతంలో ఉన్నాం వేలేరుపాడు నుంచి కోయిదా వెళ్లేటటువంటి రహదారిపైన మనం ఉన్నాం దాదాపుగా నాలుగు నుంచి ఐదు అడుగుల మేర నీరు ఇక్కడ ప్రవహిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి దీంతో ఇరవై ఐదు గ్రామాలకు అటు కుక్కునూరులో పది గ్రామాలకి ఇలా వేలేరుపాడులో పది గ్రామాలకి రాకపోకలు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల్లో చిక్కుకున్న వారికి సహాయక కార్యక్రమాలు చేపట్టే విషయంలో అధికారులు చర్యలు చేపట్టారు ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద వయసు వారిని అలాగే గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకి తరలించారు మరొక పక్కన అక్కడ ఉండేటటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నిత్యావసర వస్తువులను అందించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు దీనిపైన ఆ జిల్లా కలెక్టర్తో పాటు స్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు భద్రాచలం దగ్గర గోదావరి పరిస్థితి ఏ రకంగా ఉన్నా అక్కడ ఉండేటటువంటి హెచ్చు తగ్గులు ఇక్కడ వేలేరుపాడుతో పాటు పోలవరం ఎగువన ఎగువన అలాగే దిగువన కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తున్నాయి ప్రస్తుతం ఆ పోలవరం వద్ద ఆ వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది వరద ఉధృతి అనేది కొనసాగుతూ ఉంది ఎగువన కూడా వర్షాలు కురుస్తూ ఉండడం తోటి గోదావరి ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది చెప్పడం అధికారుల వల్ల కూడా అవన్నటువంటి పరిస్థితి గత ఏడాది కూడా ఇదే తరహాలో ఊహించని స్థాయిలో పోలవరం నుంచి దాదాపుగా ఇరవై ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా నీరు విడుదల కావడం ఆ తర్వాత కింద ఉండేటటువంటి లంక గ్రామాలపైన ఆ ప్రభావం చాలా చాలామందికి ఆస్తి నష్టం అనేది జరిగింది అలాగే వేలేరుపాడు కుకునూరు మండలాల్లో కూడా చాలా ఇళ్లు కొట్టుకుపోవడం అలాగే అక్కడ ఉండేటటువంటి వారు మూడు నెలల పాటు ఆ నిర్వాసిత పునరావాస కేంద్రాలకు వాళ్ళందరూ కూడా పరిమితం అవడం జరిగింది ప్రస్తుతం మనం వేలేరుపాడులో ఉన్నటువంటి రహదారి మీద చూస్తున్నాం దాదాపు నాలుగు అడుగుల మేర ఇక్కడ నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఆ పైన ఉండేటటువంటి కోయిదా ఇతర గ్రామాలకు వెళ్లేటటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రతి ఏటా వరద వచ్చినప్పుడు ఇదే తరహాలో ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది వేలేరుపాడులో ఎద్దువాగు అలాగే ఆ కుక్కునూరులో గుండెరు వాగు పొంగడంతో అక్కడ ఎప్పుడూ రాకపోకలు నిలిచిపోతూ ఉంటాయి అయితే ఈసారి ఆ వరద నలభై అడుగులు దాటగానే ఇక్కడ రాకపోకలు అనేవి నిలిచిపోతూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఆ పోలవరం వద్ద అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి కావడమే అనేది ఇక్కడ ఇక్కడ ఉండేటటువంటి నిర్వాసితుల మాట పోలవరం పూర్తి అయితే వరద ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ ముంపు మండలం కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటితో ఇక్కడ ఉండేటటువంటి చెట్ల పైనుంచి కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుంది ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఇక్కడ ఈ గ్రామాల ప్రజలు సాగు చేస్తూ ఉన్నారు వరద పెరగడంతో అవన్నీ కూడా ఇప్పుడు ముంపు బారిన పడ్డాయి మరొక రెండు మూడు రోజుల పాటు వర్షాల తీవ్రత కొనసాగేటటువంటి అవకాశం ఉండడం అలాగే శబరి నుంచి కూడా వరద నీరు పోటెత్తడంతో ఇంకా గోదావరి వరద పెరిగేటటువంటి అవకాశమే కనిపిస్తుంది అయితే గత ఏడాది వచ్చినటువంటి విపడుతుంది ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఇక్కడ ఎటువంటి ప్రాణ అనేది జరగకుండా ఉండే విధంగా అధికారులు అయితే పూర్తి స్థాయి చర్యలు చేపట్టారు ఇప్పటికి కలెక్టర్ దీనిపైన సమీక్షలు నిర్వహించడం అవసరమైనటువంటి సహాయక సహాయ కార్యక్రమాలు చేపట్టడం అనే వాటిని విస్తృతం చేశారు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా వైద్య బృందాలను కూడా అందుబాటులో ఉంచారు ఏ ఒక్కరికైనా ఎక్కడా కూడా ప్రాణనాశం జరగకుండా మొత్తం ఈ వరదలు తగ్గే వరకు కూడా పరిస్థితిని అంతా కూడా అదుపులో ఉంచాలి ప్రకృతి విపత్తులు మినహా ఇక్కడ మానవ తప్పిదాలు ఏవి కూడా జరగకుండా అవకాశం లేకుండా ఉండే విధంగా చూడాలనేటటువంటి లక్ష్యంతో అయితే అధికారులు కనిపిస్తున్నారు క్రమక్రమంగా గోదావరిలో వరద పెరుగుతూ తగ్గుతున్నటువంటి సమయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వంటి పరిస్థితి ఇది వీళ్ళ శ్రీనివాస్ శ్రీనివాస్తో మల్లికార్జున్ వేలేరుపాటు నుంచి